బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు గారికి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి టీం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో ఈరోజు ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిగిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి టీంకి షాక్ ఇచ్చింది. 17A కి సంబంధించినటువంటి తీర్పు వచ్చిన తరువాత మాత్రమే ఈ బెయిల్ రద్దు అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామంటూ కూడా సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి టీంకి షాక్ ఇచ్చింది. అలాగే చంద్రబాబుకు సంబంధించినటువంటి షరతులు, బెయిల్కి సంబంధించినటువంటి కొన్ని షరతుల మీద కూడా సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డి టీంకు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం సార్. హాయ్ సార్. హాయ్ కృష్ణ. ఒక్కసారి సుప్రీంకోర్టు మనం బ్రేకింగ్ న్యూస్ కనుక చూస్తే కనుక డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చేటువంటి న్యూస్ సుప్రీంకోర్టు చెప్పింది అనుకోవచ్చు. ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే చూద్దాం. స్కిల్ కేసులో 17A పై తీర్పు ఇచ్చినటువంటి తర్వాత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు కేసు వింటామన్న సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. ఇవాళ విచారణ సందర్భంగా 17A మీద ఫైనల్ అయిన తర్వాత మేము దీన్ని పరిశీలిస్తామని, తదుపరి విచారణ డిసెంబర్ 8వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. సో విచారణ మళ్ళీ డిసెంబర్ 8వ తారీఖు వేశారు కాబట్టి ఆ రోజు జరిగేటువంటి అవకాశం. జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. స్కిల్ కేసులో 17A పైన తీర్పు ఇచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. అదే బ్రేకింగ్ న్యూస్. స్కిల్ కేసులో చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దుపై సుప్రీంలో విచారణ జరిగింది. ఇవాళ అదే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తదుపరి విచారణ డిసెంబర్ 8కి వాయిదా వేసింది. ఇదే బ్రేకింగ్ న్యూస్. జగన్ ప్రభుత్వానికి సుప్రీంలో చుక్కెదురైంది. సో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, హైకోర్టులో ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఆ పిటిషన్ను పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడు దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేము. 17A కి సంబంధించినటువంటి తీర్పు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి ఆ 17A మీద క్వాష్ సంబంధించినటువంటి అంశం తేలుతుంది. దాని తర్వాత మాత్రమే దీ విచారణ వింటాం. ఈలోపు మీరు కౌంటర్ ఫైల్ చేయండి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఏపీ సిఐడి తరఫున అడ్వకేట్స్కి చెప్పడం జరిగింది. డిసెంబర్ 8వ తారీఖున ఈ విచారణ మళ్ళీ వాయిదా వేశారు. ఆ విచారణ వింటాము, ఈ లోపు మీరు కౌంటర్ ఫైల్ చేయండి అని చెప్పి ఏపీ సిఐడికి చెప్పడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు కేసు మనం కనుక ఒకసారి అవలోకనం చేసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని నిందితుడిగా చేర్చడం జరిగింది. 37 నిందితుడిగా చేర్చడం జరిగింది. 37 నిందితుడిగా చేర్చిన తర్వాత సెప్టెంబర్ 8వ తారీఖున రాత్రి తెల్లవారితే 9వ తారీఖున ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. 10వ తారీఖున కోర్టులో ట్రయల్ కోర్టులో ఆయన్ని హాజరుపరచడం జరిగింది. ఆ తర్వాత ఏసీబీ కోర్టు ఆయన రిమాండ్కి పంపించిన తర్వాత దాదాపు 52 రోజుల పాటు ఆయన రిమాండ్లోనే ఉన్నారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఆ తర్వాత ఆయన్ని ఆరోగ్య పరిస్థితులు బాగలేవు, తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్స్ ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషన్ విచారించినటువంటి ఏసీబీ కోర్టు ఆయనకి కొన్ని షరతులు పెడుతూ మధ్యంతర బెయిల్ను ఇవ్వడం జరిగింది హైకోర్టు. అవును. సో హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్కి ఆ తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ రెగ్యులర్ బెయిల్కి అప్లై చేయడం జరిగింది. సో రెగ్యులర్ బెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆ రెగ్యులర్ బెయిల్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సిఐడికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేస్తుంది. అంటే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అలాగే అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవల్లు సుధాకర్ రెడ్డి ఇద్దరు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిగింది సుప్రీంకోర్టులో. ఇవాళ విచారణ జరిగినటువంటి సందర్భంగా ఇప్పుడు దీని మీద ఎలాంటి నిర్ణయం మేము తీసుకోలేము అని చెప్పి వాయిదా వేసింది. వాస్తవంగా ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలకు సంబంధించినటువంటి అంశం ఇది. తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఆయన బాధపడుతూ ఉన్నారు కాబట్టి ఆయనకు ఉండేటువంటి మెడికల్ గ్రౌండ్స్లో, మెడికల్కి సంబంధించినటువంటి అంశాల్లో లేదంటే ఆరోగ్యపరమైన అంశాల్లో హైకోర్టు వాదనలు విన్న తర్వాత వైద్యులు ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అలాగే జైలు అధికారులు లేదంటే చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్స్ ఇటువైపు నుంచి ప్రభుత్వం తరపు అడ్వకేట్స్ ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబు నాయుడు యొక్క ఆరోగ్యం తీవ్రమైనటువంటి పరిస్థితిలో ఉంది, అనారోగ్యంగా ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చినటువంటి హైకోర్టు ఆ మేరకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది. సో మధ్యంతర బెయిల్ మీరు బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు
కాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ చేసుకుని ఆయన ఇంట్లో చికిత్సను తీసుకుంటుంది, ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు చికిత్స అయిపోయిన తర్వాత. సో మధ్యంతర బెయిల్ మేరకు 28 తారీఖున ట్రయల్ కోర్టు ఏసీబీలో డాక్టర్స్ సంబంధించినటువంటి మొత్తం ఫైల్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలు కానీ సబ్మిట్ చేసి 29 తారీఖున మళ్ళీ రిమాండ్కి వెళ్ళాలి అనేది ఏపీ సిఐడి తరఫున అడ్వకేట్స్ వాదిస్తున్నటువంటి పరిస్థితి. మధ్యంతర బెయిల్కి కాకుండా రెగ్యులర్ బెయిల్కి అప్లై చేయడంతో చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్స్ రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చేసింది. దాంతో ఇక చంద్రబాబు నాయుడు రిమాండ్కి వెళ్లాల్సిన అవసరం లేదు రాజమండ్రి సెంట్రల్ జైలుకి. ఏసీబీ కోర్టుకు మాత్రం 30వ తారీఖు ట్రయల్ కోర్టు కాబట్టి అక్కడ హాజరయ్యి ఈ మెడికల్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. 29వ తారీఖు తర్వాత ఆంక్షలన్నీ కూడా పోతాయి కాబట్టి ఆటోమేటిక్గా మధ్యంతర బిల్ సందర్భంగా ఇచ్చినటువంటి ఆంక్షలు రెగ్యులర్గా 29వ తారీఖు నుంచి ఆయన బహిరంగ సభల్లో పాల్గొనవచ్చు, అలాగే మీడియా సమావేశాల్లో పార్టిసిపేట్ చేయొచ్చు అనేటువంటిది ఒక న్యాయబద్ధమైనటువంటి అంగీకారం లేదంటే న్యాయబద్ధమైన నిర్ణయం తీర్పు అలాంటిది వెలువడింది. దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫు అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ విచారణ అంతా విన్న తర్వాత సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో మాట్లాడవచ్చు, బహిరంగ సభలు పెట్టుకోవచ్చు, రాజకీయ ప్రచారాలు చేసుకోవచ్చు, కానీ కేసుకు సంబంధించినటువంటి అంశం మాత్రం బహిరంగ సమావేశాల్లో బహిరంగ వేదికల మీద మాట్లాడకూడదు, ప్రస్తావించకూడదు అనేటువంటి ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఇంతకు మినహా మిగిలినటువంటి రాజకీయపరమైన కార్యకలాపాలు కానీ రాజకీయపరమైన సభలు కానీ సమావేశాలు కానీ రోడ్ షోలు కానీ పెట్టుకోవచ్చు అనేటువంటి ఆంక్షలన్నీ తొలగిపోయి సుప్రీంకోర్టు ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా అయితే మధ్యంతర బిల్లు ఇచ్చి ఆంక్షలన్నీ లిఫ్ట్ చేసేసిందో దానికి అంగీకారం తెలిపింది సుప్రీంకోర్టు. కానీ ఆంధ్రప్రదేశ్ సిఐడి తరఫు అడ్వకేట్స్ చంద్రబాబు నాయుడు ప్రొడ్యూస్ చేసినటువంటి మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని ఫేక్, చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగానే ఉన్నారు, చంద్రబాబు నాయుడు మళ్ళీ రిమాండ్కి పంపించండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో మేము ఆధారాలను ప్రొడ్యూస్ చేయాల్సి ఉంది, ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మీరు మళ్ళీ రిమాండ్కి పంపించండి అనేటువంటి డిమాండ్ చేస్తూ వాళ్ళు ఒక పిటిషన్ వేయండి. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆల్రెడీ 8 డిసెంబర్కి వాయిదా వేసింది కాబట్టి కౌంటర్ ఫైల్ చేయమని చెప్పి ఏపీసీఐడి తరఫు అడ్వకేట్స్కి చెప్పడం జరిగింది. అసలు చంద్రబాబు నాయుడికి బెయిల్ రావడం కారణం ఏంటంటే ఏపీసీఐడికి సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, అలాగే అడిషనల్ జనరల్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్, వీళ్ళిద్దరూ చూస్తున్నారు ఆ కేసును. ప్రత్యేకించి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి చూస్తున్నారు, ఏపీసీఐడి సంజయ్ వీళ్ళిద్దరు కలిసి చూస్తున్నారు, శ్రీరామ్ కూడా ఎంటర్ కాల అడ్వకేట్ జనరల్ కూడా ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో హైకోర్టులో కానీ ఏసీబీ కోర్టులో కానీ ఎక్కడ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనిపించలేదు. తెరవేనికి ఏమైనా ఉండి సలహాలు సూచనలు ఇస్తున్నారేమో. ఈ కేసు మొత్తాన్ని కూడా టేకప్ చేసింది పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి. ఈ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అలాగే ఏపీసీఐడికి సంబంధించిన చీఫ్ సంజయ్ వీళ్ళిద్దరు చేసింది ఏంటంటే ప్రభుత్వ మార్గదర్శకాలు నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు కేసుని పొలిటికలైజ్ చేసేసారు. ఇది న్యాయస్థానం నమ్మింది. ట్రయల్ కోర్టు నమ్మకుండా ట్రయల్ కోర్టు రిమాండ్కి పంపించింది చంద్రబాబు నాయుడిని. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి, ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ ఇద్దరు కూడా న్యాయస్థానాన్ని పక్కదోవ పట్టించారు. దాంతో ఏపీసీఐడి రిమాండ్కి పంపించడం జరిగింది. హైకోర్టులో దీని మీద వాదనలు జరిగిన తర్వాత హైకోర్టు చివాట్లు పెట్టింది, ఏపీసీఐడి చివాట్లు పెట్టింది, అలాగే పొన్నవాళ్ళకు కూడా చివాట్లు పెట్టింది, చివాట్లు పెట్టి రెగ్యులర్ బెయిల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. రెగ్యులర్ బెయిల్ ఇచ్చినటువంటి రోజు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి న్యాయస్థానంలో వ్యవహరించినటువంటి తీరు చాలా వివాదాస్పదమైంది. అలాగే చాలా వివాదాస్పదం కావడంతో ఆయనకు ఉండేటువంటి మార్గదర్శకాలను ధిక్కరించి ఆయన వ్యవహరించారు అనేటువంటి ఒక ఒపీనియన్ తోటి అటు ఏపీసీఐడి చీఫ్ సంజయ్ మీద, అలాగే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ఏఏజీ మీద ఇద్దరి మీద కూడా ఆల్రెడీ హైకోర్టులో మరొక ప్రజా ప్రయోజన వాజ్యం ఫైల్ అయ్యి ఉంది. వీళ్ళు మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు నుంచి పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతమైనటువంటి సహాయకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంది చంద్రబాబు నాయుడు కేసు మీద? ఒకవేళ ఏదైనా కానీ దర్యాప్తులో కొత్త విషయాలు బయటకు వస్తే అవి సీల్డ్ కవర్లో లేదంటే విచారణ సందర్భంగా వాదన రూపంలో కోర్టులో జడ్జికి తెలియజేయాలి. కానీ అటు సిఐడి సుధాకర్ రెడ్డి కానీ లేదా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టారు. ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో, హైదరాబాద్లో, అలాగే అమరావతిలో ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని పొలిటికలైజ్ చేశారు. కాబట్టి ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు అని చెప్పి న్యాయస్థానం ఒక నిర్ధారణకు వచ్చేసింది హైకోర్టు. ప్రత్యేకించి హైకోర్టు నిర్ధారణకు వచ్చిన తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దాని మీద పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు, ఏపీసీఐడి చీఫ్ సంజయ్ వ్యవహరించినటువంటి తీరు, జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం
ఆగ్రహానికి గురయ్యారు వాళ్ళు. సో వీళ్ళిద్దరు చేసినటువంటి పని, వీళ్ళిద్దరు చేసినటువంటి ఓవర్ యాక్షన్ కారణంగానే ఈ కేసు ఫెయిల్ అయింది అనేటువంటి అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఏపీసీఐడి సంజయ్ రాష్ట్ర సర్వీసుల నుంచి కేంద్ర సర్వీసులకు వెళ్ళాలని చెప్పి ఆయన ఒక దరఖాస్తు పెట్టుకుని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ఓసీ కూడా ఇచ్చింది. సో ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోతున్నారు అనేది ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి న్యూస్. ఇక అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి పరిస్థితి ఏంటి, ఆయన కంటిన్యూ చేస్తారా లేదంటే ఆయన మీద వేటు వేసేటువంటి అవకాశం ఉందా అనేటువంటి ఒక చర్చ కూడా సచివాలయ వర్గాల్లో అలాగే తాడేపల్లి వర్గాల్లో కూడా సీరియస్ గా జరుగుతున్నటువంటి చర్చ. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి తరఫు అడ్వకేట్స్ కి, ఏపీసీఐడి తరఫు అడ్వకేట్స్ కి ముట్టుకలు వేయడం జరిగింది. ఇది ఒక డెవలప్మెంట్, ఇది లేటెస్ట్ డెవలప్మెంట్ అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు కూడా ముట్టుకలు వేసింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి హైకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. ఇన్ని రోజుల పాటు 52 రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు చంద్రబాబు నాయుడిని, 2 రోజుల పాటు కస్టడీలో తీసుకున్నారు. మీరు సాధించినటువంటి ఆధారం ఏంటి అని చెప్పి అడిగారు. సిమెంట్స్ కంపెనీకి అలాగే అక్కడ ఉండే డిజైన్ టెక్ కంపెనీకి మధ్య జరిగినటువంటి లావాదేవీలతోటి చంద్రబాబు నాయుడికి ఏం సంబంధము అని డైరెక్ట్ గా హైకోర్టు ప్రశ్నించింది. ఆ రెండు కంపెనీల మీద, ఆ రెండు కంపెనీల మధ్య జరిగినటువంటి లావాదేవీలు కానీ లేదా ఒప్పందాలు కానీ వాటితో సంబంధం అసలు చంద్రబాబు నాయుడికి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వేసింది. చంద్రబాబు నాయుడికి ఒకవేళ ఈ కేసులో ప్రమేయం ఉంటే ఈ కేసు మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించిన కంప్లైంట్ చేసినటువంటి అజయ్ రెడ్డికి అలాగే ఫైల్ మూవ్మెంట్ చేసినటువంటి అధికారులకి అందరికి కూడా ప్రమేయం ఉంటుంది. సుమతి అనేటువంటి ఐఏఎస్ ఈ ఫైల్ మూవ్మెంట్ చేసింది, ఆమెను కూడా నిందితురాలకు చేర్చాలి కదా, ఆమెని చేర్చకుండా అలాగే ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన డిపార్ట్మెంట్కి సెక్రటరీగా ఉన్నటువంటి అజయ్ రెడ్డిని ఈ కేసులో పొందుపరచకుండా ఈ కేసుని ఎలా మూవ్ చేస్తారని చెప్పి హైకోర్టు చాలా సీరియస్గా అడిషనల్ అడ్వకేట్ జనరల్ని అలాగే ఏపీసీఐడిని ప్రశ్నించడం జరిగింది. చాలా క్లియర్గా ఆ రోజే సుప్రీంకోర్టు చెప్పేసింది, రెగ్యులర్ బెయిల్ ఇస్తూ ఈ కేసులో అసలు ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు యొక్క ప్రమేయం ఎలా మీరు నిరూపించగలరు, కోర్టులో ఏంటి ఆన్ రికార్డు ఉంటేనే నమ్ముతుంది కోర్టు, కళ్ళకు తను కళ్ళారా పేపర్ను చూసి ఆన్ డాక్యుమెంట్ చూసి అది నమ్మితేనే కోర్టులో ఏ కోర్టులో న్యాయస్థానం నమ్ముతుంది, అంతే తప్ప ఎవరెవరో చెప్పారు ఎవరెవరో ఊహలతోటి కోర్టు నమ్మదు. అందుకే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఆయన నిర్దోషిగా బయటకు వచ్చారనుకోవచ్చు, రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నప్పటికి కూడా ఒక ఆధారం కూడా ప్రూవ్ చేయలేదు కాబట్టి బయటకు వచ్చారని చెప్పి భావించవచ్చు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ రోజున రెగ్యులర్ బెయిల్ వచ్చిన రోజు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే దాన్ని సవాల్ చేయడం అనేది మరొక అబాస్ ఫాలో అయ్యేటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి అబాస్ ఫాలో అయింది, సుప్రీంకోర్టులో సవాల్ చేసి సుప్రీంకోర్టులో సవాల్ చేయకుండా ఉంటే ఆ కేసులో ఏమీ లేదు కాబట్టి అది అందరితో క్లోజ్ అయ్యలేదు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి రెగ్యులర్ బెయిల్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది ఏపీసీఐడి, అక్కడ కూడా సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసి ముట్టికలు వేసింది. ముట్టికలు వేయడంతో ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అబాస్ పాలైంది, ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమీ లేదని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా నాన్ సీరియస్గా తీసుకుందని చెప్పొచ్చు తాజా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం. ఓకే, అలాగే చంద్రబాబు గారికి ఉన్నటువంటి బెయిల్ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు గారు రాజకీయ ప్రసంగాలు చేయకూడదని, రాజకీయ సవాల్లో పాల్గొనకూడదు అంటూ కూడా అటువంటి కండిషన్స్ పెట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించారు, డిమాండ్ చేశారు. ఏపీసీఐడి తరఫు అడ్వకేట్స్ డిమాండ్ చేశారు, దానికి నో చెప్పింది సుప్రీంకోర్టు. హైకోర్టు ఏ విధంగా చెప్పిందో సుప్రీంకోర్టు కూడా అదే విధంగా చెప్పింది. సో 29వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు సభల్లో సమావేశాల్లో పాల్గొనవచ్చు, ఎక్సెప్ట్ ఒకే ఒక కండిషన్, ఆ బహిరంగ సభలో కానీ బహిరంగ వేదికల మీద కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించద్దు అని అదొక కండిషన్ పెట్టింది సుప్రీంకోర్టు. ఇంకోటి ఏంటంటే ట్విస్ట్ ఏంటంటే డిసెంబర్ 8కి దీన్ని వాయిదా వేసింది. ఐ థింక్ నవంబర్ 30 ఈ రెగ్యులర్ పాస్ పిటిషన్ సంబంధించినటువంటి తీర్పు వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు, బట్ ఆ రోజు వచ్చేటువంటి అవకాశం లేదని చెప్పి తెలుస్తుంది. బట్ యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం అయితే డిసెంబర్ 2 స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు తరపున లాయరు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ ఏదో ఉందో దానికి సంబంధించినటువంటి తీర్పు రాబోతుందంటూ కూడా ఒక వార్త వచ్చింది. డిసెంబర్ 2 యాక్చువల్ షెడ్యూల్ ప్రకారం అయితే నవంబర్ 30 అని చెప్పి అనుకున్నాను. పాస్ పిటిషన్ అదే స్పెషల్ లీవ్ పిటిషన్, స్పెషల్ లీవ్ పిటిషన్ నవంబర్ 30 అది దాని మీద తీర్పు వస్తుంది, ఫైనల్ తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు, దాని మీద తీర్పు వస్తుందని ఆశించారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే సిద్ధార్థ లుద్రా తన కుమారుని వివాహం వేడుకల్లో బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ఆ రోజు అటెండ్ కాలేమో అని చెప్పి చెప్పినట్టు, అందుకే దాన్ని డిసెంబర్ 2 లిస్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో డిసెంబర్ 2 17A మీద కనుక ఒక నిర్ణయం వస్తే కనుక తీర్పు, అప్పుడు ఈ కేసులన్నీ వాష్అవుట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. 17A
కి విరుద్ధంగా 78కి విరుద్ధంగా దాన్ని కాదని ధిక్కరిస్తూ ఏపీ సిఐడి చంద్రబాబుని అరెస్ట్ చేసిందని చెప్పి కనుక స్పెషల్ లీవ్ పిటిషన్ యాక్సెప్ట్ చేస్తూ సుప్రీంకోర్టు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే అసలు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి నిర్ధారణ అవుతుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద పరువు నష్టం దావా కూడా వేసేటువంటి అవకాశం ఉంది. పరువు నష్టం దావా కూడా వేసి ఎందుకంటే 17A అప్లికబుల్ అయితే దానికి విరుద్ధంగా ఏపీసీఐడి అరెస్ట్ చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా పరువు నష్టం దావా వేయచ్చు. 17A అప్లికబుల్ అవుతుంది ఈ కేసులో అని కనుక సుప్రీంకోర్టు నిర్ధారణ చేస్తే దాని మీద ఖచ్చితంగా పరువు నష్టం దావా వేసేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు తరపు అడ్వకేట్స్ సిద్ధార్థ లోత్ర చాలా సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ కేసుగా తీసుకుంటూ ఉన్నారు. యావత్ భారతదేశం కదా, ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు సమాజం మొత్తం కూడా చూస్తూ ఉన్నటువంటి కేసు ఇది. సో కాబట్టి 17A అప్లికబుల్ అవుతుంది చంద్రబాబు నాయుడు కేసులో అని కనుక సుప్రీంకోర్టు తీర్పిస్తే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి మీద మరొక కేసు ఫైల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ అధినేతగా ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకు ఏపీసీఐడి ఆ పని చేసింది. సో కానీ ఏపీసీఐడి ఆన్ రికార్డ్ దొరికింది. ఏపీసీఐడికి సంబంధించిన ఇన్ఛార్జి సంజయ్ గారు వీళ్ళందరూ అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు, అరెస్ట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు, అలాగే అరెస్ట్ దీన్ని సమర్థించినటువంటి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి వీళ్ళందరి మీద కూడా పరువు నష్టం దావా చేసేటువంటి అవకాశం ఉంది సిద్ధార్థ లోత్ర. అందుకే సిద్ధార్థ లోత్ర చాలా క్లియర్గా చెప్పారు, చాలా క్లియర్గా చెప్పి మీరు అనవసరంగా మీరు బార్ నిబంధనలు బార్ నిబంధనలను ధిక్కరిస్తూ మీరు వ్యవహరిస్తున్నారని పొన్నవల్లి సుధాకర్ రెడ్డికి వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది హైకోర్టులో. ఆ విషయం కూడా చెప్పారు, కానీ నేను కంప్లైంట్ చేయట్లేదు, కానీ కంప్లైంట్ చేయాల్సి వస్తుంది బార్ నిబంధనలకు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారు అని. ఆ రోజు మధ్యంతర బిల్లు కాదని రెగ్యులర్ బిల్లు ఇచ్చినప్పుడు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి బార్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారు కోర్టులు అనేటువంటి విషయాన్ని కూడా పొందుపరిచారు. సో ఇంకోవైపు హైకోర్టులో కూడా ఏపీసీఐడి చీఫ్ సంజయ్ మీద, అలాగే ఏఐజి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి మీద ఇద్దరి మీద పెండింగ్ లో ఉంది ఇప్పుడు. గతంలో మనం చర్చించుకున్న విధంగా నిన్న మొన్నటి వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు కోర్టుల చుట్టూ తిరిగితే ఇప్పుడు ఇదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో, అలాగే ఇతర కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే కృష్ణ, అనవసరంగా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది ఒక దాన్ని క్రియేట్ చేసి ఆయన్ని రిమాండ్కి పంపించడం అనేది జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన సహకరించినటువంటి వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసు ఫైల్ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన మీద కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 6 ఈడీ కేసులు ఉన్నాయి. సో ఈ కేసులు ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాడు అతను, ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చారు, 16 నెలల పాటు జైల్లో నుంచి బయటకు వచ్చారు. కాబట్టి ఆయనతో పాటు ఇప్పటికే ఐఏఎస్ ఐపీఎస్లు జైల్లోకి కూడా వెళ్ళి వచ్చారు. ఐఏఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏమేమి ఎవరెవరైతే ఫైల్స్ మూవ్మెంట్ చేశారో చట్టానికి వెళ్తుందో వాళ్ళు జైలుకి జీవితం కడిపించారు. ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి టైంలో జగన్మోహన్ రెడ్డి మాట విని ఫైల్స్ మూవ్ చేసినటువంటి వాళ్ళు, మద్యం సంబంధించినటువంటి కేసు ఒకటి రిమూవ్ చేశారు ఇటీవల కాలంలో, అలాగే ఇసుక సంబంధించినటువంటి కేసు ఒకటి మూవ్ చేశారు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి ఒకటి మూవ్ చేశారు, ఫైబర్ గ్రిడ్ ఒకటి చేశారు, ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఒకటి చేశారు, ఇన్ని కేసులు దాదాపు 5-6 కేసులు మూవ్ చేశారు చంద్రబాబు నాయుడు మీద. ఈ కేసులన్నింటిలో ఐఏఎస్లు ప్రమేయం ఉంటుంది, ఫైల్ ఎవరైతే మూవ్ చేస్తారో వాళ్ళ ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారు అంతే తప్ప ఆన్ పేపర్ ఆయన ఏమి తయారు చేయడు ఏది కూడా. జివో తయారు జివో రిలీజ్ చేసే వాళ్ళు ఎవరు, సివిల్ సర్వెంట్లు. కాబట్టి వాళ్ళు ఆన్ రికార్డ్ దొరికేటువంటి అవకాశం, ఎన్ని కేసులు బుక్ అయితే అంతమంది ఐఏఎస్లు కోర్టుల ముందు నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు. సో ఏమీ లేనటువంటి దాంట్లో ఉన్నట్టు ఇప్పుడు బిల్డప్ చేసి కేసులు కనుక ఫైల్ చేస్తే గతంలో ఈ ఫైల్స్ మూవ్ చేసినటువంటి వాళ్ళు ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా కొంతమంది ఐఏఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు కనుక ఇప్పుడు కనుక ఫైల్ మూవ్ చేసి కేసులు పెడితే విచారణ సందర్భంగా గతంలో ఫైల్ మూవ్ చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఇన్ కేసు ప్రభుత్వం మారితే ఇప్పుడు ఈ కేసులు ఎవరైతే మూవ్ చేస్తారో వాళ్ళందరూ మళ్ళీ కోర్టు ముందు దోషులుగా నిలుచోవాల్సి వస్తుంది. ఇది మొత్తం కూడా సివిల్ సర్వెంట్లకి ఓకే ఈ మొత్తం చుట్టుకునేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. 17A అప్లికబుల్ అవుతుంది చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కనుక సుప్రీంకోర్టు భావించి ఆ మేరకు తీర్పు ఇస్తే ఇది చాలా పెద్ద సంచేషనల్గా డైవర్ట్ కాబోతుంది. ఓకే సో ఐఏఎస్ కేసులు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినటువంటి వాడు కానీ అరెస్ట్ చేయడానికి సహకరించినటువంటి వాడు కానీ వీళ్ళందరూ కూడా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ కేసు వైపు అందరూ చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడుకి అనుకూలంగానే సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది ఇవాళ. సో నాకు తెలిసి 17A అప్లికబుల్ అవుతుంది అని చెప్పి కూడా భావించడానికి కొంచెం అనుకూలమైన సంకేతాలు ఇవాళ ఇచ్చినట్టు కనిపిస్తుంది ఇవాళ ఈ కేసులో. ఎందుకంటే ఆల్రెడీ మీటింగ్లు పెట్టుకోవచ్చు, రోడ్ షోలు చేసుకోవచ్చు,
రాజకీయ కార్యక్రమంలో పాల్గొనొచ్చు అని చెప్పి క్లియర్ గా చెప్పేసింది సుప్రీంకోర్టు. అంటే ఇంకా ఒక్క కండిషన్ అదేంటంటే ఈ కేసు గురించి మాట్లాడదనేది ఒక కండిషన్ పెట్టింది, మిగతా అన్ని ఫ్రీ ఇచ్చేసారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో 17A కి అనుకూలంగా సుప్రీంకోర్టు వ్యవహరించేటువంటి అవకాశం కూడా ఉంది. అనుకూలం మీన్స్ అంటే అప్లికబుల్ అవుతుంది చంద్రబాబు నాయుడికి అనేది కనుక తీర్పు వస్తే అప్పుడు అసలు గేమ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క టీమ్ తోటి న్యాయస్థానాన్ని ఆడుకునేటువంటి అవకాశం ఉంది. సో న్యాయస్థానాన్ని ఇప్పుడు పక్కదావ పట్టించాము అని చెప్పి సంబరపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి టీము న్యాయస్థానం తప్పుదావ పట్టిస్తూ విజయం సాధించవచ్చు, కానీ భవిష్యత్తులో వీళ్ళందరూ మళ్ళీ న్యాయస్థానాల్లోనే ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఫీల్ అవుతుంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఈ తీర్పు కూడా అనుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.